తాళపక్క పెద్దతిరుమలాచార్యులు శ్రీ వెంకటేశ్వర వైరాగ్య వచన మాలిక గీతాలు రాశారు. ఇది వచన కళకు సంబంధించినటువంటి కీర్తన. ఎందుకంటే అన్నమయ్య రాసినటువంటి కీర్తనల్లో పెద్దతిరుమలాచార్యులు కీర్తనలకి వచనాలు రాశారు. నేను అవే చెప్తున్నా. నేను ప్రత్యేకించి నాకు రాసుకుండేటువంటి అర్హత కూడా లేదు. ఎందుకంటే వారు రాసిచ్చిందే నేను చెప్పడం జరుగుతోంది. అది నిత్య పూజలివివో నేరిచిన నోహోకి. దేహో దేవాలయ ప్రోక్తోహో జీవో దేవో సనాతన చజత్ అజ్ఞాన నిర్మూలం సోహో భావయమాశ్రయే అంటారు ఆదిశంకరులు. ఆ మార్గాన్నే అన్నమయ్య కూడా నడవటం జరిగింది. దేహమే దేవాలయం అన్నటువంటి విషయంలో దానికి పెద్ద తిరుమలాచార్యులు వచనం చెప్పారు. శ్రీ వెంకటగిరి దేవ, నా దేహంబుని ఉండడి నిత్య నివాసంబు, నా జ్ఞాన విజ్ఞానంబులుని ఉభయపార్శ్వంబుల దీపంబులు, నా ముకు చెరమల ఊర్పులు నీ ఇరుదశల పట్టడి ఆలపట్టంబులు, నా మనోరాగంబు నీకు చంద్రకావి బలువ, నీకు మ్రొక్కనెత్తిన ఈ రెండు చేతులు మకర తోరణములు, నా భక్తియే నీకు సింహాసనంబు, నా మేనం పుడమిన పులకలు నీకు గుదులు గుర్చి అర్పించిన పూదండలు, నా పుణ్య పరిపాక ఫలంబు నీకు నైవేద్య తాంబూలాదులు, మదీయ నిత్య సేవా సమయ నిరీక్షణంబులు నీ సర్వాంగంబులనందిన తట్టుపు నుంగు, నేను నుతీయించిన నుతుల అక్షరరవంబులు భేరీ ఢంకా ఘంటారవ నినాదంబులు, నా సాత్విక గుణంబు నీకు ధూప పరిమళంబు, నీవు దేవదేవుండవు నేను అర్చకుండను, ఈ రీతి నిత్యోత్సవంబు సేయ నాయందే అవధరింపుము శ్రీ వెంకటేశ్వర. నిత్య పూజలివివో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నిత్య పూజలివివో నేరిచిన నోహో
చతుర్సృష్టి కళలలో తదుపరి లిపి కర్మములు అంటే ఏమిటి? లిపి కర్మం అంటే ఎవరి భాషలో వాళ్ళు చక్కగా రచన చేయడమే లిపి కర్మము. అలా వెంకటేశ్వర స్వామి వారికి అన్నమయ్య ద్వారా రచన చేసి పంపించిందట అలమేలు మంగమ్మ. ఇక్కడ నాయిక అలమేలు మంగ, నాయకుడు శ్రీనివాసుడు, దూతిక అన్నమయ్య. ఇది నవవిధ భక్తులలో ఒకటి. దూతిక వెంకటపతికి రహస్యంగా వ్రాసి పంపిన లేఖలను అందించి అతని ఆవేదనను వినిపించింది, ఆమె ఆవేదనను వినిపించింది. అలమేలు మంగలేని శ్రీనివాసునకు శేషశయ్య తాపము కలిగిస్తున్నది. నిమిషము ఒక యుగంగా గడిచింది. నీ కినుక చూపులకు కింకరుడను అన్నాడు శ్రీనివాసుడు. దేవికి ఇంతకంట కావలసిందేముంది? విభుని వినయములు వినవమ్మ అన్నటువంటి ఈ కీర్తనలో చరణం పాడి, రెండో చరణం పాడి, మూడో చరణం పాడేసేయండి. చరణం రెండో చరణం పల్లవి రెండో చరణం. విభుని వినయములు వినవమ్మ, విభుని వినయములు వినవమ్మ, విభుని వినయములు వినవమ్మ. నిన్ను అభయం పడి అయ్యోదను, విభుని వినయములు వినవమ్మ. Yeah.
కార్యక్రమంలో తదుపరి శృంగారం కళ కామశాస్త్రం అని కూడా అంటారు. మనకు కామశాస్త్రమును అందించిన వాడు వాత్సాయనుడు, జయదేవుడు, మహాకవి క్షేత్రయ్య, కాళిదాసు, జావళీలు, ఇవన్నీ కూడా శృంగార పూరితమైనటువంటివే. అష్టవిధ నాయకులతో ఉంటాయి అవన్నీ కూడా. అలా అన్నమాచార్యులు శృంగార సంకీర్తనలు మనకు ఎక్కువ లభ్యమైనవి. ఆ శృంగార కీర్తనలలో తెలుగులోనూ రాయటం జరిగింది, సంస్కృతంలో కూడా అన్నమయ్య రాయటం జరిగింది. ఇప్పుడు వీరు పాడేటువంటి కీర్తన సంస్కృతంలో ఉంటుంది. సంస్కృతం అయితే కనుక శృంగారం నర్మగర్భంగా ఉంటుంది, అంత తేట తెల్లం కాదు. అందుకని సాధ్యమైనంత మటుకు శృంగార కీర్తనలు సంస్కృతంలోనే వ్రాస్తారు. రాధామాధవ రతి చరితం మితి బోధావహం శృతి భూషణం. రాధామాధవుల దివ్య దాంపత్యం పెనవేసుకొని తీగలు సాగినది, పత్రమై పుష్పమై ఫలమై విరాజిల్లినది. ఈ కాళిందీపులన తలాల బృందావన శృంగార వీధులలో మో మొరవాల్చి రాధ నర్మోక్తులతో నకక్షతాలతో భువనపతిని అర్చించి అలంకరించినది ఈ తరుణి కుంజాలలోనే. మలయానిలు గిలిగింతలకు పులకించి వికసించిన సుమబాలల సౌరభాలకు పరవశించి విశ్రమించినది ఈ విరిశయ్యలలోనే. మాధవుడు రాధాపర్శ్వంగ వైభవాలతో గిరిధరుడై విలసిల్లాడు. రాధామాధవ రతి చరితం ఇది బోధావహం. ఆ
తర్వాత చతుర్షష్టి కళ దేశభాష లిపి జ్ఞానం. ప్రజల నాలుకల మీద నడయాడే పదాలతో కీర్తనం వ్రాయడం అన్నమయ్యకే చెల్లు. జానపదుల నోటి నుండి వెలువడిన మాటలే జానపదాలైనాయి. మనం మామూలుగా శుభవార్త అంటూ ఉంటాం. శుభవార్త అంటే గుడ్ న్యూస్, మంచి మాట. కానీ అన్నమయ్య మేలు శుద్ధి అన్నారు. భాషకు ముందు సౌగినల ద్వారా, చిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ జరిగేది. అందులోనూ తెలుగు భాషకు ప్రాంతీయ మాండలికాలు ఎన్నో. అదే మన తెలుగు భాష యొక్క గొప్పతనం. సుబ్బి పాటలు, దంపుడు పాటలు, పల్లె పదాలు జానపదాలైనవి. అందులో ఒక కీర్తనే అద్దో ఎక్కడి సుద్దో. చతుర్షష్టి కళలలో తర్వాతది దుర్వంచక యోగ. నిజానికి ఈ పదాలన్నీ కూడా మీరు కళలలో వినుండరు. మనకి ఎంతసేపటికి సంగీతం, సాహిత్యం, చిత్రకళ, నృత్యం, నాట్యం, నాటకం, ఈ కళలన్నీ కూడా ఆయన తీసుకొని, చరిత్రకారులు అందించినటువంటి వాటిని తీసుకొని వ్రాయడం జరిగింది. ఇప్పుడు కార్యక్రమంలో అమ్మమ్మ ఏమమ్మ అలమేలు మంగనాంచారమ్మ అన్న కీర్తన పాడతారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనం క్విజ్ నిర్వహిస్తూ ఉంటాం, ఆ క్విజ్జే ఈ పాట. అందులో మీరు ఒక్కొక్క చరణంలో వచ్చినటువంటి లైన్లను బట్టి ఎవరెవరో గుర్తించండి. మీరే అమ్మమ్మ ఏమమ్మ
అలమేలు మంగ నాంచారమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ.